Hello guys, welcome back to our channel. Iroju nenu meekosam teeskochanu Meteor Garden explanation in Telugu. Nenu iroju episode 34 explain cheyabothanu. Episode 33 daaka already explain chesanu. I chudan vallante please I choose it chudandi appude meeku artham avutundi lekapothe artham kaakapochu. Vaati link in the description lo untundi tappakunda choose chudandi chudan vallante. Let's start our explanation. Starting scene lo maniki chupistaru Damishi inka Shan Cai inka ade room lo undi untaru. Shan Cai aalochistundi ide correct time elagina nalla కన్ఫెస్ చేయాలని అనుకుంటూ ఉంటుంది, తన ఫీలింగ్స్ చెప్పాలని తను ట్రై చేస్తూ ఉంటుంది, కానీ తను చెప్పలేకపోతూ ఉంటుంది. దామిన్షి ఉండి ఏమైనా చెప్పాలని అడుగుతాడు, అది విని Shan Cai ఉండి నువ్వు ఇంత మంచిగా కిస్ ఎలా చేయగలుగుతావు అని తను అడుగుతుంది. అది విని తను ఆలోచిస్తూ ఉంటాడు. Shan Cai ఉండి అడుగుతుంది, నువ్వు ఇంతకుముందు కూడా ఎవరిని కిస్ చేయలేవు కదా, ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ కూడా నీకు లేరన్నావు, ఓ మరి ఎలా నువ్వు ఇంత మంచిగా కిస్ చేయగలుగుతున్నావు అని అనేసి తను షాక్ అవుతాడు. అంతేగాక కొంచెం తరపడుతూ ఉంటాడు, కానీ తర్వాత క్లారిటీగా చెప్తాడు, అంతకుముందుకు నేను కలవక ముందుకు యాన్ ఇంకా మిన్జున్ చాలా పబ్బులకు వెళ్ళేవారు, నన్ను కూడా తీసుకొని వెళ్ళేవారు, అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉండేవారు చెప్పేసరికి Shan Cai అది విని తను చాలా జెలసీ ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి తను దామిషి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు Shan Cai ని జెలసీ ఫీల్ అయ్యేలా చేస్తున్నందుకు. కానీ Shan Cai ఉండి నేనేం జెలసీ ఫీల్ అవ్వట్లేదు అని అనేసరికి తను జెలసీ ఫీల్ అవుతున్నాను అంటూ ఉంటాడు. లేదు నేనేం జెలసి ఫీల్ అవుతలే, నువ్వు నన్ను ప్రేమించడానికి ముందు ఎవరిని కిస్ చేస్తే నాకెందుకు అని అంటూ ఉంటుంది అనమాట. కానీ తను ఉండి అంటాడు జెలసి ఫీల్ అవుతున్నాను, ఒప్పుకో అందులో ఏం తప్పు ఉంది అని అంటూ ఉంటాడు. కానీ Shan Cai ఉండి తను చెప్తుంది నన్ను మీ బాడీ గార్డ్స్ నన్ను చేస్తున్నారు, నన్ను ఇంటికాడ ఇంకా కాలేజ్లో అన్ని చోట అని చెప్పేసరికి Shan Cai ఈ మాట వినేసరికి దామిషి ఉండి అంటాడు నువ్వెందుకు నాకు ముందే ఈ విషయం చెప్పలేవు అనేసరికి తను ఉండి చెప్తుంది కరెక్ట్ టైం కోసం చూసానని చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఏదైనా చెప్పేలోపే అంతలోనే అడిగి మిన్జున్ ఫోన్ చేస్తాడు దామిషికి. మిన్జున్ ఫోన్ చేసి చెప్తాడు ఆడ మీ బాడీ గార్డ్స్ వస్తున్నారు, వెంటనే Shan Cai ఏదన్నా పంపించు అని చెప్పేసరికి తను వెంటనే తను తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తారనమాట. వాష్రూమ్లోకి వెళ్ళేసరికి ఆడ దామిషి ఉండి చెప్తాడు నిన్ను ప్రొటెక్ట్ చేయగలుగుతాను, నువ్వు నాతో పాటు లండన్కి వచ్చే మా అమ్మ సంగతి నాకు బాగా తెలుసు అని చెప్పేసరికి Shan Cai ఉండి చెప్తుంది నేను నీతో పాటు రావాలనుకుంటున్నాను కానీ మా ఫ్రెండ్స్ని వదిలేసి నేను రాలేను, నా వల్ల మా ఫ్రెండ్స్ బాధపడుతూ ఉంటే నేను చూడలేను అని చెప్పేసరికి అంతలోనే వాళ్ళ బాడీ గార్డ్స్ డోర్స్ పలకొట్టుకొని లోపలికి రావడం గమనించింది. వెంటనే తను Shan Cai బయటికి పంపిస్తాడు కిటికీలకు ఏంచి. ఇవాళ బాడీ గార్డ్స్ లోపలికి వచ్చి చూసేసరికి తను దామించి ఉండి స్నానం చేస్తుంటాడు, కూడా తన డ్రెస్ తోటే స్నానం చేస్తుండేసరికి వాళ్ళ బాడీ గార్డ్స్ చూసి అడుగుతారు తను చేస్తున్నారు మీరు ఇలా అని అనేసరికి తను ఉండి చెప్తాడు దీన్ని కూడా మీ పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకు వచ్చారు మీరు ఎంతకంటూ వాళ్ళని బెదిరిస్తాడు బయటకు వెళ్ళిపోమని. తర్వాత దామిషి చాలా కోపంగా ఉంటాడు ఎందుకంటే వాళ్ళ మమ్మీ తనతో ఇలా చేసిందని, Shan Cai కిటికీలకేం చాలా పంపించవలసి వచ్చిందని తను చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. తను వాళ్ళ నాయనమ్మతో ఉండి అంటాడు ఇదంతా మమ్మీ వల్ల అయింది, మమ్మీ నన్ను ఒక ఖైదీలాగా చూస్తుంది అసలుకి అని అంటూ గొడవపడుతూ ఉండేసరికి వాళ్ళ మమ్మీ ఉండి వాళ్ళ గ్రాండ్ మా ఉండి చెప్తుంది ఇలా మీ అక్క విషయంలో కూడా జరిగింది అని చెప్పేసరికి తను ఉండి చెప్తాడు అవును నాకు తెలుసు అక్క కూడా ఒకరిని ప్రేమించిందంట, కానీ వాళ్ళు ఎందుకు విడిపోయారో తెలియదు, వాళ్ళు ఎందుకు విడిపోయారా అని అనేసరికి తను ఉండి చెప్పడం స్టార్ట్ చేస్తుంది వాళ్ళ సిస్టర్ స్టోరీ. వాళ్ళ సిస్టర్ కూడా ఒకరిని ప్రేమించి ఉంటుంది కానీ వాళ్ళ మమ్మీ విషయం వాళ్ళ మమ్మీకి తెలిసేసరికి తను ఉండి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ విషయంలో ఓ చాలా స్ట్రిక్ట్ అవ్వడంతో తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ విషయంలో కూడా ఇలాగే చేసేసరికి తను ఎదిరించి నిలబడలేక తను వాళ్ళ తను మిస్సెస్ దామిన్ని ఎదిరించలేక తను ఓడిపోయాడు, తను మీ అక్కని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసరికి దామిన్షికి చాలా కోపం వస్తుంది తనపై. ఈ తను ఉండి చెప్తుంది ఇందులో తన తప్పేం లేదు ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ ప్రేమ కన్నా వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేరు, తను అందుకే వదిలేసరి విషయం వాళ్ళ అక్కకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ మీ అక్క కూడా తనని ఏమి అనలేకపోయింది. ఈ ఇక్కడ దామిషి ఉండి అడుగుతారు మరి Shan Cai కూడా ఓడిపోతుందా తను నన్ను వదిలేస్తుంది అనేసరికి తను ఉండి చెప్తాడు లేదు Shan Cai నేను వదిలేదు, Shan Cai మీ మమ్మీ వల్ల అస్సలు వదిలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ తన వల్ల కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉండలేదు, ఓ నువ్వు తనని ఎప్పుడైనా వదిలేసావంటే తను నిన్ను వదిలేస్తుంది కానీ తను మాత్రం నేను అస్సలు వదిలేదు నువ్వే తన
ఇవ్వకు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ గ్రాండ్మా ఇక్కడ దామ్యూషి ఉండి శాంకైకి ఫోన్ చేస్తాడు, నువ్వు బాగానే ఉన్నావా ఎలా ఉన్నావు అంటూ మెసేజ్ చేస్తూ ఉంటాడు. శాంకైకి దెబ్బలు తాకి ఉంటాయి కానీ తను చెప్పదు, తను నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. దామ్యూషి ఉండి తనకు సారీ అడుగుతాడు. ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తారు, మార్నింగ్ శాంకై ఉండి వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ని కలిసి తను అడుగుతుంది, నువ్వు కూడా తన ప్లాన్లో ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు, తనతోటి ఎందుకు నువ్వు నేను మీ ప్లాన్లో ఇన్వాల్వ్ కాలేనని చెప్పావు, చెప్పలేకపోయావు అని అనేసరికి తను ఉండి చెప్తుంది, నన్ను యాంగ్ వచ్చి అడిగేసరికి నేను కాదని చెప్పలేకపోయాను అని చెప్పేసరికి తనకు అర్థమవుతుంది తను యాన్ని ఎంత ఇష్టపడుతూ ఉందో తనకు అర్థమవుతూ ఉంటుంది. తను ఉండి చెప్తుంది ఈ యాన్ని ఇలా సీరియస్ రిలేషన్షిప్లో ఉండే అతను కాదు, తను ప్లే బై టైప్ అని చెప్తూ ఉంటే తను పట్టించుకోదంటే తను యాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను ఇదంతా వినే పరిస్థితిలో ఉండి ఉండదు, తను అంతగా ప్రేమిస్తూ ఉంటుంది తనని. ఇది అర్థం చేసుకున్న శాంకే ఉండి ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా వీళ్ళిద్దరిని దూరం చేయాలని. శాంకే ఉండి కఫీ నుంచి తొందరగా బయటకు వస్తుంది, తను దామ్యూషిని కలవడం కోసం. తను దామ్యూషిని కలిసడానికి ముందు తను ఎక్సర్సైజ్ చేస్తుంది, ఎందుకంటే తను చాలా టెన్షన్లో నర్వస్గా ఉంటుంది, తను అది తగ్గించడం కోసం ఎక్సర్సైజ్ చేస్తుంటుంది. దామ్యూషి తను ఫోన్ చేసి ఏడున్నావు అని అడుగుతూ ఉంటాడు. తను ఉండి నేను ఈయన కోసం వేచేస్తున్నానని చెప్తూ ఉంటుంది. తను ఉండి చెప్తాడు నన్ను కలవడానికి ముందు నువ్వు ఇంకోసారి ఇలాంటి డ్యాన్స్ చెయ్యకు నువ్వు అనేసరికి తను చుట్టుపక్కల చూస్తుంది. దామ్యూషిని చూసి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అనేసరికి నేను కలుద్దామని వచ్చాను అని అంటూ వాళ్ళిద్దరు కలిసి ఒక పార్కుకి వెళ్తారు. షాంకై పార్కుకి తీసుకుని వెళ్తుంది తనని. తను పార్కుకి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల సీన్ ఎంత రొమాంటిక్గా ఉంటుందంటే అది చూసి దామ్యూషి అనుకుంటాడు తను నాకు హింటి వాళ్ళనుకుంటుంది అని. అనుకునేసరికి అసలు శాంకై తను షాక్లో ఉంటుంది చుట్టుపక్కల అలాంటి సీన్ చూసి. తను అన్నుంచి వాళ్ళిద్దరూ ఒక చోటుకి వెళ్ళిపోతారు. ఆడ ఉండలేక చాలా నర్వస్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఒక చోటుకి వెళ్తారు. ఆడ కూర్చొని ఆడ మాట్లాడుతూ ఉంటే దామ్యూషి తనకి ఐ లవ్ యూ చెప్తాడు. అది విని శాంకై షాక్లో ఉంటుంది, ఇంతకుముందుకు తను ఏం చెప్పాడు నాకంటూ తను అది ఆలోచించుకుంటూ ఉంటుంది. దామ్యూషి ఉండి ఈ నువ్వు కూడా చెప్పొచ్చు కదా, నన్ను ఇష్టపడుతున్నావు ఇష్టపడుతున్నావు కదా, ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే తను ఉండి చెప్పాలనుకుంటూ ఉంటుంది కానీ తను చెప్పలేకపోతూ ఉంటుంది. తను దాంతో తను చాలా అప్సెట్ అవుతాడు దామ్యూషి. అంతలోనే తనకి యాన్ ఫోన్ చేసి తనని టీ పార్టీకి పిలుస్తారనమాట. పిలిచేసరికి తను ఉండి చెప్తాడు శాంకైని కూడా తోలుకొని రమ్మని. శాంకైకి చెప్తాడు టీ పార్టీకి వెళ్తాడు యాన్ అని చెప్పేసరికి తను ఉండి చెప్తుంది మన ఇద్దరం వేరే వేరే వెళ్దాము సపరేట్ సపరేట్గా అని చెప్తే తను ఉండి ఒప్పుకోడు కానీ ఒప్పిస్తుంది చివరికి. తను ఇక్కడ వాళ్ళిద్దరూ సపరేట్ సపరేట్గా వస్తారు. శాంకై ఉండి వాన్జీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు శాంకైకి ఒక డ్రెస్ ఇస్తారు, ఎందుకంటే ఇది టీ సెరమనీ ఉంటుందన్నమాట. దీంట్లో స్పెషల్ డ్రెస్ వేసుకోవాల్సి ఉంటుంది గర్ల్స్, అది ఇస్తారు. శాంకై కూడా వేసుకోవడానికి వెళ్తుంది కానీ అక్కడ తను గమనిస్తుంది వాళ్ళ ఫ్రెండ్ మాటలు వినిపించడంతో తను చాలా పరిగెత్తుకుంటూ తను వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో ఉందని చెప్పేసి తను చూస్తుంది యాన్ తనతోటి ఉన్నాడని చూసి తను దూరంగా జరుగుమని చెప్తుంది. తను ఉండి చెప్తాను నేను తనకి డ్రెస్ ఫిట్ చేస్తున్నాను, తనకి డ్రెస్ వేసుకోవడంలో సాయం చేస్తున్నాను అని చెప్పి సరికి తను ఉండి చెప్తుంది ఈ డ్రెస్ వేసుకోవడంలో సాయం చేస్తున్నావు అంటూ తను గమ్ముగా ఉంటుంది. తను యానుండి అంటాడు మరి ఇంకేమనుకున్నావు నువ్వు అని అంటూ తన నీకు కూడా సాయం చేయాలా అని అడుగుతాడనమాట. తనకు కూడా సాయం చేస్తాడు. ఇక్కడ వాళ్ళు ఇద్దరు ఉండి చెప్తారు నువ్వు చాలా లావు ఉన్నావు అని. యాన్ అనేసరికి తను ఉండి చెప్తుంది హా నేను లావే ఉన్నాను మరి అనేసరికి తను ఉండి చెప్తాడు నువ్వు ఎలా ఉన్నా కానీ దామ్యూషికి నువ్వు చాలా ఇష్టం, నువ్వు నీలా ఉన్నా అందుకే అని చెప్పేసరికి తను ఉండి చెప్తుంది నువ్వు నా ఫ్రెండ్కి దూరంగా ఉండు అని చెప్పేసరికి తను ఉండి చెప్తాడు నాకు మీ ఫ్రెండ్పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు శాంకై ఉండి డ్రెస్ చేసుకొని వస్తుంది. తను దామ్యూషి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల తనకి డ్రింక్ తీసుకుపోయి ఇస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారంటే ఇంకా గొడవ కూడా స్టార్ట్ అవుతుందని అర్థం. చివరికి గొడవతోటి ముగుస్తుంది. వాళ్ళిద్దరు గొడవ పడకుండా స్టార్ట్ చేస్తారు. ఇదంతా దూరంగించి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దిక్కే చూస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళిద్దరు గొడవ ఆపేస్తారు. వాళ్ళు ఉండి చెప్తారు మీరిద్దరు గొడవ పడండి, మీరిద్దరు గొడవ పడుతుంటే చాలా బాగుంటారు అని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళిద్దరు చాలా నర్వస్ అవుతారు. ఇక్కడ శాంకై చాలా డ్రింక్ చేస్తుంది. చాలా డ్రింక్ చేయడంతో ఈ దామ్యూషి తన దగ్గరికి వెళ్ళి తన నుంచి ఎలాగైనా నిజం రాబట్టాలి, ఎలాగైనా తన గురించి ఫీలింగ్స్ బయటికి తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటాడు. శాంకై కూడా
చెప్పబోతూ ఉంటుంది. అంతలోనే వాళ్ళ ఇద్దరికి వేరే చోటు నుంచి వినిపిస్తుంది ఆ కన్ఫెన్స్. అది వినేసరికి వాళ్ళిద్దరూ ఇలా మళ్ళీ చూస్తారు, పక్కకి చూసేసరికి ఆడ కనిపిస్తుంది వాళ్ళ ఫ్రెండ్ ఇంకా యాన్ ఉండి వాళ్ళ ఫ్రెండ్ తనకు కన్ఫెస్ చేస్తుంది. ఇక్కడ దామేష్ ఉండి చెప్తాడు, ఇంకా మీ ఫ్రెండ్ మనసు విరిగిపోబోతుంది, ఇప్పుడు మీ ఫ్రెండ్ బాధపడబోతుంది అని చెప్పేసరికి ఇక్కడ కూడా వాళ్ళు యాన్ ఉండి చెప్తాడు, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నాకు మంచి అమ్మాయిలు సెట్ అవ్వరు, ఎందుకంటే నాకు సీరియస్ రిలేషన్షిప్ అంటే అస్సలు నచ్చదు అని చెప్తూ ఉంటారు. కావాలంటే మనం డేట్ చేయొచ్చు కానీ సీరియస్ రిలేషన్షిప్లో అస్సలకి రాలేను నేను అని చెప్పేసరికి ఆ నుంచి వెళ్ళిపోతాడు తను. దాంతో షాంకే ఉండి చాలా బాధపడుతుంది, తన దగ్గరికి వెళ్ళి తనను ఓదారుస్తామని అనుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తుంది, నేను అప్పుడే గివప్ ఇవ్వను అని చెప్తూ ఉంటుంది తను, నేను ఇంకా ట్రై చేస్తానని. ఇక్కడ దామేషి ఇంకా షాంకే ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. షాంకే ఉండి వాళ్ళ ఫ్రెండ్ గురించి బాధపడడం గమనించి దామేషి ఉండి చెప్తాడు, నువ్వేం బాధపడకు, యాన్ అలాంటి అమ్మాయిలను ఎప్పటికీ డేట్ చేయడు, తనకి సీరియస్ రిలేషన్షిప్స్ అంటే అస్సలు నచ్చదు, నాకు తెలుసు కదా తన గురించి అని చెప్తూ ఉంటే, కానీ షాంకే మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ తను వాళ్ళ ఫ్రెండ్ గివప్ ఇచ్చేలా లేదని తనకు తెలుసు, దాంతో తను బాధపడుతుందేమో చివరికి అని తను బాధపడుతూ ఉండడం చూసి ఈ దామేషి ఉండి అంటారు, నీకు ఎప్పుడు ఒకరి మీద చింతనే, నా మీద మాత్రం చింత లేదు, నా గురించి అస్సలు ఆలోచించవు, ఎప్పుడు నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తావు అని తను కోపంగా వెళ్ళిపోబోతూ ఉంటాడు. అంతలోనే మిన్సన్ అది గమనించి తన దగ్గరకు వచ్చి ఏమైంది, ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ అంతలో షాంకే అడిగి వచ్చి చెప్తుంది, తన లవ్ కన్ఫెస్ చేస్తుంది, అంతేగాక అందరికి చెప్తుంది, ఈ మీ అందరికీ ఈ విషయం చెప్పలేనందుకు సారీ, మేమిద్దరం ఆల్రెడీ డేట్ చేస్తున్నామని చెప్పేసరికి ఈ దామేషి అయితే షాక్లో ఉంటాడు. అది చూసి మిన్సన్ ఉండి అంటాడు, దామేషి ఏదైనా చెప్పు, ఇప్పుడే షాంకే తన ఫీలింగ్ కన్ఫెస్ చేసిందని చెప్పేసరికి దామేషి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటాడు. అందరూ హ్యాపీగా ఉంటారు, షాంకే దామేషి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఈ హ్యాపీ మూమెంట్లో ఎపిసోడ్ కూడా ఈ ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనున్న గడిసిబ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.